వచ్చే వారంలో తన పుట్టినరోజు ఉంది. నాకు మాత్రం అది పెద్ద పండగ రోజు. అది ఒక్క రోజు కాదు, వారం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. నిజానికి చాలా పెద్ద ఇల్లు అండి ఇది. డబ్బు అవసరం అని అమ్మేశారు. ఇది పూల్ బార్, సెల్లార్ స్విమ్మింగ్ పూల్, సీసీ కెమెరాస్ చూడు. పంచేస్తున్నాయా? పంచేయట్లేదు. ఎందుకు? కేబుల్స్ ప్రాబ్లం ఉందట. సో బ్యూటిఫుల్. ఐ నో. విడా చిచి, సిగరెట్ పీకలు ఇంట్లోనే పడేశాడు. ఎవడు చీప్ ఫెలో, వాడి పీక పిసికేయాలి. తీసేవా ప్లీజ్. ష్యూర్ బేబీ. చెప్పరా రే కార్తిక్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా, పెళ్లి చేసుకున్నావేంటి? అదేం కాదురా, నీకు సన్డాన్స్ కంపెనీ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చింది. 100% ఇంక్రిమెంట్ తోటి. అంటే ఇప్పటి శాలరీకి డబుల్. ఆఫర్ బాగుంది కన్నా కుదురా. ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నా చెయ్యి. టైం ఉంటే నా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అంతేగాని శాలరీ కోసం, ప్రెస్టేజ్ కోసం నా సంతోషాన్ని అమ్ముకోలేనరా. ఐఎమ్ నాట్ ఎ మెషిన్. ఎనీవే థ్యాంక్స్ బడీ. ఓకే రా, కూల్ డిసిషన్. థ్యాంక్ యూ, బై. ఓ వాట్, ఫ్రెండ్ తో బాగానే చెప్పావోయ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రబోజీ. బర్త్డే వన్ ఫుల్ వీక్ చేయాలనుకుని వీక్ అంతా కొత్త కొత్త రొమాంటిక్ గేమ్స్ ప్లాన్ చేసాం. దీని పేరు గోప్రో. ఇది మన మెమరీస్ అన్ని రికార్డ్ చేస్తుంది, మొత్తం రూమ్ అంతా. ఎందుకది? ఎందుకంటే సపోజ్ కార్తిక్ శ్రావణి కొట్టేసుకున్నారు, మూడ్ అప్సెట్ అయింది. సో అప్పుడేం చేస్తాం? ఈ వీడియోని రివైండ్ చేసుకుని ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చీర్ అప్. యు గాట్ ఇట్? బట్ కార్తి, ఆ టైంలో నో రికార్డింగ్. శ్రావణి, ప్రాబ్లం ఏంటి? బెడ్షీట్ ఉంటుందిగా. కెమెరాకా? షట్ అప్. మన ఇద్దరికి
ఏం లేదురా, బయట ఎక్కడనే విన సౌండ్ ఏమో. పడుకో, భయపడుకో. అవును కార్తిక్, ఇవాళ మన షెడ్యూల్లో ప్లాన్ ఏంటి? నేను మాట వాడకూడదు, దేనికి కూడా నువ్వు అనకూడదు. అవర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ, ఏ మాట వాడకూడదు? ఆహా, నాతో చెప్పిద్దామనా? నీకు తెలిసే నువ్వు కిలాడిరా. యా, నీ పేరు శ్రావణి. అవును, నీకు పిచ్చి. పొరపాటు, పిచ్చిన్నారా నువ్వంటే. అందుకే కదా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తున్నావు. ఎవరు చెప్పారు? నేనే కదా. ఎస్, అది నాకు తెలుసు, నువ్వు ప్లాన్ చేసావు. ఐ నో ఇట్. అదిగో అనేసావు, ఓడిపోయావు. నూను, నేను ఓడిపోలేదు. ఇందాకన్నా నో కాదు, ఇప్పుడు నో నో అన్నావు, దానికి ఓడిపోయావు. ఓడిపోయావు నువ్వు. అవును, ఓడినందుకు ఏదో పనిష్మెంట్ ఉంది కదా? యా, ఉంది. ఇవాళంతా నువ్వు నన్ను వెనక నుండి హక్ చేసుకోవాలి, అది పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు, నాకు ఇష్టమైన పని. ఓయ్, ఏమైంది? నాకు ఇలా నచ్చలేదు కార్తీక్. ఓ, పని చేస్తా, షర్ట్ తీసేస్తా. నువ్వు కాదు, ఆ కెమెరా ఎవరో చూస్తున్నట్టుంది. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. బంగారు, నీకోసం నా ప్రాణమే ఇస్తారా? ఆ తొక్కలో కెమెరా ఎంత? చీర్స్. షట్ డౌన్. ఓకే, ఏది? ఓయ్, ఏంటిది మెమరబుల్ అని హారబుల్గా చేస్తున్నావు? హారబుల్ మెమరబుల్ చేయటం అంతా నీ చేతుల్లో ఉంది. ఈ ట్విస్ట్ ఏంటే? ఇప్పుడు నువ్వు కొన్ని విప్పాలి. ఇందాక నుంచి విప్పాల్సినవి నువ్వు అనుకునేవి కావు. మరేంటి? పజిల్ క్వశ్చన్స్. అంటే నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ పేరు స్ట్రిప్ పజిల్. అంటే నా ప్రశ్నకు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో, నా ఒంటి పైన ఒక్కొక్కటి తీసేస్తాను. నేను ఫుల్ బర్త్డే డ్రెస్ లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్ ఉంది, మన రొమాన్స్ జరుగుద్ది. బాగుంది, ఈ రొమాంటిక్ గేమ్ లో మనమే విన్నాం. విల్ సీ. ఓకే, సాల్వ్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్. పిల్లికి ముందు ఒక పిల్లి, పిల్లికి వెనక ఒక పిల్లి, పిల్లికి ముందు రెండు పిల్లలు, పిల్లికి వెనక రెండు పిల్లలు, మొత్తం ఎన్ని పిల్లలు? 9 అంట అనుకున్నావు కదా? నో, ఓన్లీ 3. కమ్ ఆన్, విప్పేయ్ విప్పేయ్. ఓకే, ఇచ్చేయ్ 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 ఇచ్చేయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరిలో ఒక బోట్ ఉంది. ఆ బోట్ మీద ఒక గల్ల చీర ఆరేసింది. చీర అంచు వాటర్ లెవెల్ టచ్ చేసింది. ఒక్కో గడి ఒక్కో ఫీట్ లెంత్ ఉంది.
అబ్బా బూటేమో వాటర్ లో ఉంది. ఓహో వాటర్ లెవెల్ గంటకి ఒక్కో ఫీట్ పెరుగుతుంది. అబ్బా ఇప్పుడు 6 అవర్స్ కి చీరలో ఎన్ని గళ్ళు మునుగుతాయి? ఇంట్రెస్టింగ్. చెప్పు. సరే నెక్స్ట్ టైం విప్పుతున్నా. ముందు పజిల్ విప్పబోయే. జీరో. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ బోట్ కూడా పైకొస్తుందే మొద్దు. జీనియస్ కార్తిక్. Yes, I'm always genius. Come on, విప్పు విప్పు. Piece number 2. Only one more. What is the third question, my dear Bujilu? Mitochondria. Ante enti? Mitochondria. Yes. Telide. Oh. I thought I'll remove this, but bad luck. Sure, please. Neeku telusa? Nu cheppu. Naaku telidu. Vippo, vippo, vippo. No. No cheating, no. Cheating. Vippo, vippo. ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా ఈ రోజు కాన్సెప్ట్? ఇవాళ నేను ఏ మాయ చేసావేలో జెస్సీ, అంటే సుమంతా. ఓ మరి తమరు? అందరి వాడు అన్నయ్య. ఏంటి కార్తీ బ్లేజర్ వేసుకున్నావు, ఏదో ఆఫీస్ కి వెళ్తున్నట్టు. ఆఫీస్కే? బాస్ కాల్డ్, ఏదో డౌట్ అంట. లైట్ తీసుకో. డౌటే కదా అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్ వస్తాడు. అది కాదురా బంగారం బుజ్జుకోండా, తొందర బుజ్జేస్తావు కదా. ఇదిగో బుంగ బుజ్జి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తావు కదా బంగారం. ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగ మూతి పెట్టాను. కార్తీక్ కార్తీక్ మళ్ళీ అంటే బాబాయ్ ఇదేంటి ఆఫీస్కి బ్రేక్ లేస్తుంది? ఇక్కడ చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్గా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరి తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? కాదు టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్గా ఉంది. అవునా టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలు వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే వీడు నా బామర్ది యాదగిరి, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని? శ్రావణ్ ఇచ్చిన స్పేర్ కిస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్ లో పడుకున్నా. పూన్లీ బాగా పడుకున్నావుగా. విజయ్ నాకు చిన్న డౌట్, నువ్వేం యాపిల్లో ఉంటావు, ఆడేం బ్లాక్బెర్రీలో ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. అండ్ నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బావా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల ఏం చేయాలో తెలియక అదిగో పేక మేడ కట్టా.
గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేసా. అమ్మా పేగమెంట్ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా? దేం వచ్చి కట్టింది అని టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంటే సినిమా విషయాలు ఎంతవరకు వచ్చింది? బా పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే షూటింగ్ వెళ్ళా బాబు, ఉన్నదే ఒక బామ్మర్ది చచ్చిపోతా లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. ఏ నువ్వు అలాగే ఉంచురా, నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక గుర్తొస్తున్నాడు రా. గుణనాయక ఆయన ఎవరు బావా? గుణశేఖర్ లో గుణ, వి వినాయక్ లో నాయక్. గుణనాయక్ నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా, సూపర్ గా ఉంటుంది. వెళ్ళిపో, వెళ్ళొస్తా శ్రావణి. వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. టార్చ్ లైట్ ఎక్కడ ఉంది? బయట నుంచి వస్తున్నాయి సౌండ్స్. వద్దు ప్లీజ్. నేను ఉన్నాక చాలా భయపడ్డాం. నిజం చెప్పాలంటే దెయ్యాలు సినిమాలు గుర్తొచ్చాయి. శ్రావణి, శ్రావణి
శ్రావణి శ్రావణి శ్రావణి శ్రావణి శ్రావణి శ్రావణి భయపడకు. రాత్రి కుక్కలు కుట్టుకున్నాయి కదా, అవన్నీ కలిసి తిని చంపేసినట్టు. అయినా నువ్వు ఎందుకు ఇవన్నీ చూస్తావా? పద చెప్పిన పనులునే ఉన్నాను సార్. ఎట్టి పరిస్థితులు వేసేస్తాను సార్. ఓకే సార్. మంచి గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఒక మూడు ఛాన్స్లు ఇస్తాను. ఆ మూడు బెలూన్స్లో ఒక దాంట్లో రింగ్ ఉంది. మూడు ఛాన్స్లో రింగ్ దొరకలేదనుకో, రింగ్ బ్యాక్ టు షాప్. ఇప్పుడు వచ్చింది బర్త్డే కేక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మ్యాచ్ కేక్ ఇట్స్ ఎ గేమ్ షో. లెట్స్ గో. తను గుర్తు పెట్టుకోవడానికైనా ఏదో గుర్తు పెట్టుంటాడు కదా. ఐ డోంట్ నో. Oh, no, bad luck. Try your luck. Oh, my baby, bad luck. Ante ye gurtu leni balloon lo ring undi annamata. Try, baby. Oh, భయపడ్డావా? ఏం కాదురా. చియర్స్. నీకేం కాదురా, నేను ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగొచ్చాడని నాకు అర్థమైంది. శ్రావణి కూడా మూడవట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. చుట్టుపక్కలే వలేరు, బయట వలేరు, లోపల వలేరు, మొత్తం మనే. బుజ్జి, మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేశాక ఎవరు వస్తారు? కరెక్టే, కానీ వంటగదిలో అన్నీ కూడా కడకుండా అలా పడేసి ఉన్నాయేంటి? ఎవరైనా తినేసి పడేశారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది. నాకనే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే.
ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ వచ్చి. అవును అవును, నీట్ గానే ఉన్నది. అయితే ఎవరు రాలేదు చెప్పాగా, ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే తినకపోతే ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన ఉన్న అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటది. ఎవరు వచ్చి తినిపోతారు అంటే ఇప్పుడు బిర్యానీ అనాలా? Mouth full of goals, pockets all swole, bad bitch jacking, riding 24s, swerving through lanes, ducking from the troll, city of the heat, but I can make it snow. ఇప్పుడు నేను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుడు కంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలు దాచాను బుజ్జి. ఖచ్చితంగా అక్కడ దాచాను. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీళ్ళు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయట అంతా చెత్త చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా, చెత్త ఉందా? కొంప తీసి ఇంట్లోకి దూరి ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుసగుసలాడతారు వాళ్ళు? చెవులు ఏదో చెప్పుకుంటారు. నాకేంటి, నేను ఏదైనా ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా, ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా బుజ్జి. బీరోల 5 lakhs పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావు రే, నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూలే బీరువాళ్ళు 5 lakhs లేవు. ఇప్పుడు నేను 5 lakhs ఎక్కడ నుంచి తేవాలి? ఇంటికి కన్నాలేస్తాను కూడా, క్విట్ ప్రో చేస్తాను కూడా. క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రో కో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా, నాకు 2 doubts ఉన్నాయి. ఏంది రా, ఇక్కడ రా, చెప్పు. వస్తా. ఇవన్నీ కావాలని చెప్పిస్తున్నారు కదా, పోల్లోమిన వంట అడినా, ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా, ఇక్కడ దొంగోడు అంటే మర్యాద లేదా, గౌరవం లేదా? దొంగోడు అని టైటిల్ పెడితే సినిమా చూస్తారు, మన రక్తం దొంగ దొంగ అంటే సినిమా ఆడింది, ఆ మాత్రం గౌరవం లేదా? పైకి లేరా? వేసాలి, చుప్పు తీసుకు కొడతాను. ఇడియట్ పట్టే బాస్. నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవు దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది అమ్మ తోడు. చెప్పలేదా? ఎందుకని మంచిది, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ చెప్పేది. లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది, నీ ఇష్టం మరి. అప్పుడు అంటే నేను అదృష్టం అవుతున్నా, సారీ బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ, సుమర్ రాజుతో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీ, అరే వాడేదో చిల్లర దొంగ, మన కోసం ఇన్ని చేశాడు, ఏముంది బేబీ, వదిలేవాడిని. ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ, నైట్ నాకు వాటర్ కంపల్సరీ, మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసిందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాగ్గా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటే ఎక్కువ వాగుతున్నావు, నీకు పొగరు ఎక్కువైతుంది. నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా అనుకున్నావా?
మాటలు తిన్నగా రానిరా ఇడియట్. నన్నే కొడతావే యు బిచ్. నన్ను బిచ్ అంటావరా యు బాస్టర్డ్. ఏంటి సౌండ్ ఈ టైంలో? ఏదన్నా పేడకలు వచ్చి ఉంటుంది. నిజమే అనుకుని ఇద్దరం కొట్టేసుకుని ఉంటాం. అంతే బంగారు, నథింగ్ టు వరీ. సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటం ఏంట్రా? నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్కౌట్ అయింది కదా. కానీ చిన్న బ్యాడ్ డ్రీమ్, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే సాటర్డే, సో లేజీ డే, నో కుకింగ్. గుడ్ మెమరీ. Yeah.
It's okay. Coke. సార్ గుడ్ మార్నింగ్. హాయ్ కార్తిక్, ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది సార్. మనం అనుకున్న టైంకి వర్క్ అయిపోతుంది కదా? అవును సార్. నిన్ను నమ్ముకొని గుడ్డిగా దిగిపోయా? కాదంటే ఇద్దరికి రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది. నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా? 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు. 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే మీ కెరీర్ రూయిన్ అయిపోతుంది. సో బీ ఫాస్ట్. ఓకే సార్. నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాననుకున్నావా? రే, నాకు నీ మీద పీకల్ దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. ఎవడటం వస్తాడు? చెప్పొద్దు. మీ పేరు కార్తిక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసు? ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. తిరుమల వాకిట్లో చిత్తమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్న్, ఆహుజా బోర్న్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, వెళ్ళు పుట్టా. జానీ ఆజా, జానీ ఆజా. కార్తిక్ జీ తూ ఆజా, శ్రావణి జీ తూ బి ఆజా. కార్తిక్ జీ, ఇంట్లో మీకేం వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లు అవి? మస్బి ఈగలు దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో? దయ్యాలు లేవు? లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పౌడర్స్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్లు ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చారు. దీన్ని ఇంట్లో గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. I love you. Jani, again I love you. Prem chut, aaya nahi. So, ఏంటి రాజా ఊగుతున్నావు? ఊకము వచ్చిందా? ఆయన ఇట్లా ఊగుతుంది ఏంటి రాజా? ఏంటిది సార్? సార్ అక్కడ చూడండి సార్. అయ్యో 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 అ
అంతే కదా జాని. ఒక నిమిషం అజా జాని, అజా జాని, అజా జాని. ఏదో చేయరా, కాపాడతాను కాపాడతాను, అంతే కాపాడతాను. బీట్ బీట్ కమాన్ జాని, చక్కవతే మార్ వీళ్ళే మే సంబార్ జాని. జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని. పెరుమాలు బిడ తప్పించుకుపోదామని చూస్తున్నావా? కార్తీక్, ఏమైంది నీకు? ఈ టైంలో జోకులు ఏంటి? ఈతో నాకు జోకులు ఏంటి? బుజీ, ఎందుకు భయపడుతున్నావు? రా వెళ్దాం, భయపడతావు ఏంటి? రా వెళ్తాం. నువ్వే కదా డోర్ వేసావు. బుజీ, బంగారు వెళ్ళలేమా కార్తీక్? ఆల్మోస్ట్ అంతే దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తామరా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో, పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ ఎవరు సార్? ఇక్కడ మా ఇంట్లో. మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. పెడే ఫోన్ పెడే. Thank you.
పదరా పదరా రారా లేవు నిద్రపోతున్నాను చూడరా పదరా ఎక్కడికి రా వెళ్ళేది అమ్మా వచ్చేసిందా ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావో మొత్తం మంట పెట్టుకుంటా మనం తప్పు చేస్తున్నామరా శ్రావణి వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయవేయడం లాంటిది వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది కానీ మనం బయటకు వెళ్ళలేం కదా వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు ఎలా తెలుసుకుంటాం వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంటే ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్లలో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు ఆగస్ట్ 15th ఏదో క్లో ఉంది అది మనం తెలుసుకోవాలి కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా ఎలా గూగుల్ అదుంటే నో స్ట్రగుల్ మనం ఎక్కడున్న ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే ఆగస్ట్ 15th 2009 ఉజి అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు నువ్వు బైక్ వెళ్ళు వాటిని డైవర్ట్ చేయి కేర్ఫుల్ డౌట్ వస్తే డేంజర్ పో తెలుసుకోవచ్చు వాళ్ళ పేర్లు బట్టి కూడా ప్రభాకర్ సెనోరిట వెళ్ళే పేర్లు తెలిస్తే ఉంది ఈ పేర్లతో ఫేస్బుక్ లో ట్రై చేద్దాము ప్రతి వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు అతను ప్రభాకర్ సెనోరిట క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు సరే నేను స్కైప్ ఆన్ చేశాం హాయ్ హాయ్ మీ పేరు తేజ కదా అవును నా పేరు తేజనే మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అదేనండి మీ ఫ్రెండ్ ప్రభాకర్ సెనోరిట గురించి చెప్తారా వాళ్ళ గురించా సరే శ్రావణి నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు పో తెయ్యాలి రాకుండా బాగానే మేనేజ్ చేసావు
అంతా విన్నావుగా, వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లర్స్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లర్స్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది, వెళ్ళిపోదాం. పద 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 పద, తొందరగా పద. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రెసెంట్ చేయలేవా? ప్రాజెక్ట్ కన్నా ముందు మన ప్రాణాలు ముఖ్యం. వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజుల్ రావు. రాలేదు.
ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులు అయిందో. తప్పించుకున్నాను అనుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. మనం ఇప్పుడు పారిపోవచ్చు కదా. నాకు నువ్వెంత అసహ్యమో, ఫేషియల్ అంటే అంత ఇష్టం. నాకు నగలంటే ఇష్టం. కార్తీ ఏమైంది? కాఫీ దా బేబీ. కొయ్ కాఫీ తెప్పో. కాఫీ తీసురారా, ఊపుకుంటూ వచ్చావండి. రే ప్రభాకర్, ఓ జోకులే మాకు వేణు పద్దాకుల. నీ జోకులేంట్రా? ప్రభాకర్ గారు, సార్, గురుగారు, మీ ఆవిడ వచ్చేసింది సార్, చంపేస్తుందండి అక్కడ బయటకు వెళ్తే. అదిగో వచ్చేసింది సార్, ఎరగొట్టేస్తుంది, రండి సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎక్కడ పోయాడు? అయినా మనమే ప్రభాకర్, ఇప్పుడు ఏమవుద్దంట చూద్దాం. దీని సంగతి ఏంటో ఏంటి? ఏంటి మీదకి వస్తుంది? ఏం చేస్తావు చూస్తా. ఈ స్టఫ్ ఎక్కడుందా ఆయన స్టఫ్? ఆ స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుంటా.
గిట్రా. సిట్. అమ్మా ఏంటమ్మా నేను ప్రభుత్వ ఏమండి మేడం గారు నేను ప్రభాకర్ కాదండి ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ప్లీజ్ వదిలేయండి బాగా పెయిన్గా ఉందండి హాయ్ చరణ్ మామా ఏం చరణ్ వచ్చావు వర్షం వస్తే బురద వస్తుంది కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు నేను పిలవకుండా వాలిపోయాంటి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా నేను ఎక్కడ చేసి చెప్పాను మరి నేను చేశానా దయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు ఎక్కడ్రా దయ్యాలు మనతో పెట్టుకోవద్దని చెప్పు అని ఊది చంపేస్తా ఫుట్బాల్ ఆడతా కూర్చో అన్నయ్య గారు ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరి వచ్చారు రిస్క్ ఏముందమ్మా నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా ఎంత అభిమానం అన్నయ్య గారు అలా చెప్పగానే ఇలా వచ్చేసారు మా మామ అంతేరా ఏ మాటకా మాట మామ నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ తమసో మా జ్యోతిర్గమయ్య ఏంటోరా వెలుగివ్వటం అలవాటైపోయింది అదేంటి మామ దెయ్యాలు అంటే భయం లేదన్నా దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ ఉండి అన్నయ్య గారు క్యాండిల్స్ తెస్తా అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా చుక్కలు చుక్కలు పడుతున్నాయి కరెంట్ వస్తుందా ఇలాగే కంటిన్యూ అవుద్దా ఉండండి కాఫీ తీసుకొస్తాను అలాగే ఏంటో అరే నాకేదో భయం కావద్దు మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో రోజు ఇదే టైం కరెంట్ పోతుందా మళ్ళీ వస్తుందిలే బాయ్ నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో ఈ చీకటి ఏంటో ఏంటో ఇంకేంటో బాయ్ ఏంటి మెరుపు వార్తలు మెరుపు వార్తలు ఏంటి మామా అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను ఫ్లాష్ ఫ్లాష్ ఓ ఫ్లాష్ న్యూసా అమ్మా ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా కరెంట్ పోయి వస్తాంటే నేను ఇక్కడ వస్తావా ప్రామిస్ ప్రామిస్ ఒట్టు నీ మీద ఒట్టు సరే వచ్చేస్తాను అన్నగా మంచి సినిమాలు తీసుకొని వస్తా ఏమైంది మామా ఏమైంది ఏమైంది అంటరా ఎక్కడికి వెళ్ళావు ఇందాక నుంచి పిలుస్తుంటే పలకమే ఎన్నిసార్లు పిలిచావు మూడు సార్లు పిలిచావు 300 సార్లు పిలిచానరా వినపడలేదా మూడు సార్లు దానికి ఏదో కంగారు చేస్తా 3 సార్లు ఏంట్రా 300 సార్లు పిలిచాను అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా ఇప్పుడేం కొమ్మలు మునిగి కాఫీ తాగండి వేడి వేడిగా ఉంది థాంక్స్ అమ్మా ఏంటనే గారు టెన్షన్ గా ఉన్నారు టెన్షన్ ఏ లేదమ్మా టెన్షన్ ఆ నా బాగుందా మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా అవును 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 అదే టెన్షన్ బిస్కెట్స్ తీసుకొస్తా ఓహో బిస్కెట్ మర్చిపోయావమ్మా
ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా, సినిమా పెడుతున్నాగా? ఏమైంది అంటావు ఏంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది సంచాలు పడుతున్నాయి. ఏంటి ఏంటి నీకు అలా క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అయిపోయింది అయిపోయినాయి. పెట్టే మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయా? ప్రేమించుకున్నాయిరా, ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే, ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకొని ప్రేమించుకొని ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ పెళ్లి చేసుకుందామా. అప్పుడు చీమ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేస్తుంది. అదిగో పైకి, మళ్ళీ పైకి పోతుంది, పైకి పోతుంది, పైకి పోతుంది, పోతుంది. ఏంటి ఏం పైకి వెళ్ళటం అంటే కింది రావటం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో అదిగో పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఎవడైనా ఏంటి అది పైకి వెళ్తుందని నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తుంది, నీకు కనపడలేదా? నువ్వు కదరా ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడు, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేస్ చూడాలా? అటు కూడా చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక్కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక్కన్ను పుస్తకం మీద పెట్టు, మూడు కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేనెందుకు కొడతాను మామా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు, మీ హద్దుల్లో మీరుండని చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? అంటే మీకు తెలీదా? మీ దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసి కొట్టాలి, వాడికి సమాధి కట్టాలి, వాడిని దెయ్యాల చేత తినిపించాలి. దెయ్యాలకు పాటు పెట్టండి. జయ హో దెయ్యం, జయ జయ హో దెయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా? త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా. యూ నాటి. నాకు తీరిక లేదు, దీనికి ఓపిక లేదు, ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది మాస్టర్. ఈ కొత్త రాష్ట్రాలు ఏమో గానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య. మీ పేరు? ప్రభాకర్. పిల్లి కళ్ళ ప్రభాకర్. జోక్ చేశా. మీ ఆవిడ పేరు? సెనోరిటా. సెనోరిటా. నమస్కారం సెనోరిటా గారు. హలో. సెనోరిటా కాదు, నా పేరు శ్రావణి. ఏం సార్? ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్, ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచి నడిపిస్తారా? కమ్. ఓహో, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు.
హలో, తొందర ఏంటి తొందర? దాన్ని తొందర అనరు, తొత్తరా అంటారు. అర్జెంట్గా ఏ టీవీ అప్పుడే ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సొనారేట అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకు ఇప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా సెనోరిటా ఇదిగో దాని సెనోరిటా. సరే, ఆవిడని చూసి సెనోరిట అన్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తీక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూషన్ గా ఉంది, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, వద్దు. ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్. మంచినీళ్ళు అడిగిన పాపానికి చెంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి, నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలా ఒకలా బతుకుతా? ఈ టైంలో వెలుగొట్టాడు ఈడెవడు. ఒరే యాదగిరి, నువ్వంటరా, నువ్వు ఎక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావా. నేను ఎక్కడికి పోతాను? ఈ రోజు మాతోనే ఉంటావు రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా, నువ్వు ఎక్కడే ఉంటున్నావు కదా. ఉంటాను బావా. సరే, రాత్రికి నువ్వు ఎక్కడే పడుకుంటావు? ఇక్కడే పడుకుంటాను బావా. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్. మా హీరోయిన్ కి విగ్గు డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్గు డ్రెస్? ఈ సౌండ్ సౌండ్ అదెంతలే, నేను వెళ్తే గానే సెట్ అవ్వదు గానీ. సరే సరే, చూడు మరి. నువ్వు ఎక్కడే పడుకుంటున్నావు కదా? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా, ఈ సోఫాలోనే పడుకుంటా. చాలా అబ్బా, ఈ టైంలో ఫోన్ ఎవరు అబ్బా? అలా ఎరా? ఆ బా, చెప్పకుండా వెళ్ళిపోయా ఉంటరా? చెప్పుకోలేని పరిస్థితి బా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు బా. అది హలో 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 పలకమేంటే?
చేసేవలా? ఆగస్ట్ 15th ఇవాలే నువ్వు నేను ఎవరో ఒకరు చావల్సింది. నీకు చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేని నేను నిన్ను చంపడమా? ఐ కెన్ నెవర్ ఇమాజిన్ దిస్. దీనికి సొల్యూషన్ నా చావే. నేను చేస్తే అవి నిన్నేం చేయలేవు. నువ్వు సేఫ్గా ఉంటా. చెక్కిందా నీకు? నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను? చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరం కలిసి బతుకుదాం. అర్థమైందా? నాకు నీతో బతకాలంటే లైఫ్ లాంగ్ కార్తిక్, ఐ వాంట్ టు లివ్ విత్ యు ఫారెవర్. మీరిస్తే మాకు ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, చదువు కూడా చెప్తారు. ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్, హెల్ప్ మీ అంకుల్ ప్లీజ్. ప్రభాకర్, ప్రభాకర్, డూ సంథింగ్ ప్లీజ్. మై బేబీ, ఐ వాంట్ టు హగ్ మై బేబీ. అంకుల్, అంకుల్, ఆంటీ, ఆంటీ, ప్రభాకర్ ప్లీజ్, ప్రభాకర్ ప్లీజ్ డూ సంథింగ్ ప్లీజ్.
Please, Prabhakar. Please do something. చాలా డబ్బులు ఇస్తాను, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నేను నీకు పౌడర్ ఇస్తాను, అది మొత్తం అటువైపు విసిరేస్తావా? అలాగే. ఒక్క నిమిషం. హసిని, ఈ పౌడర్ ఉంది కదా, అటువైపు చల్లుతావా? మొత్తం అటు విసిరే. ప్రభాకర్ సెనోరిటా, ఏంటయ్యా ఇదంతా? అయినా మీకెందుకయ్యా పిల్లలు? చచ్చిపోయి కూడా కొట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఈ బిడ్డ గురించి ఆలోచించారా? ఏం పాప చేసినా ఇది, జరిగిందేదో జరిగిపోయింది. మీకో మాట ఇస్తున్నా, ఇన్నాళ్ళు మేమిద్దరం, ఇప్పటి నుంచి మేము ముగ్గురం ఈ బిడ్డని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. ఇంక కోపతాపాలు పగా ప్రతీకారం ఆపండి, హాయిగా వెళ్ళిపోండి.